హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్యా స్టైల్ కార్నర్. ఇవాళ నేను మీకు మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చి మనకి బాడీలో ఐరన్ శాతాన్ని పంచే కరివేపాకుతో కరివేపాకు కారపొడి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుందాము. దానిలో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని వీటిని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకుందాం. పప్పులన్నీ బాగా వేగిన తర్వాత 1/10 ఎండుమిర్చి కాయలు తీసుకున్నానండి నేను. ఎండుమిర్చి మనకి టేస్ట్ తగ్గట్టు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే 10 ఎండుమిర్చిని తీసుకున్నాను. వాటిని కూడా బాగా దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా మనకి బాగా వేగిన తర్వాత నీట్గా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న 2 కప్పుల కరివేపాకుని వేసి వేయించుకోవాలి. కరివేపాకు మనకి ఎప్పుడు కూడా అవైలబుల్గానే ఉంటుంది కదా ఇంట్లో, కానీ మనం కర్రీస్లో అలా వేసినప్పుడు తినకుండా పక్కన పెట్టేస్తుంటాం కదా. అలా కాకుండా మనం ఇలా ఎప్పటికప్పుడు కరివేపాకు కారపొడిని ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకొని వేడివేడి అన్నంలో వేసుకుని తినడం వల్ల మన బాడీలో ఐరన్ శాతం పెరుగుతుంది, ప్లస్ బ్లడ్ కూడా మనకి బాగా పెరుగుతుంది రెగ్యులర్గా తినడం వల్ల. జీర్ణశక్తిని కూడా బాగా పెంపొందిస్తుంది ఈ కరివేపాకు. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇంట్లో మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే పిల్లలకు కూడా అలవాటు అవుతుంది ఈ టేస్ట్. ఇలా బాగా వేయించుకోవాలి కరివేపాకుని. కరివేపాకు కూడా బాగా వేగిపోయింది కదా. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం గ్రైండ్ చేయడానికి. ఈ కరివేపాకుని అంతటిని మనం మిక్సీలో వేసుకుందాము. తర్వాత దానిలో 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందామండి. కొంచెం చింతపండు లైట్ పుల్లటి టేస్ట్ కోసం, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఒకసారి గ్రైండ్ చేస్తే మనకి ఇలా ఉంటుంది మన మిశ్రమం. దానిలో కొంచెం క్రష్ చేసిన వెల్లుల్లిపాయ రెబ్బల్ని 10 నుండి 12 రెబ్బలు వేసుకుందాం. చాలా మంచి స్మెల్ వస్తుందండి ఈ వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల. మనం ముందే వేసుకుంటే బాగా స్మూత్గా పేస్ట్ అయిపోతుంది, కానీ లాస్ట్లో వేసుకుని ఇలా కచ్చాబచ్చాగానే ఉంటే ఆ ఫ్లేవర్ మనకి అన్నంలో తిన్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇదేనండి కరివేపాకు కారపొడి. చాలా ఈజీగా ఉంది కదా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.